ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ మలిదశ పోరాటానికి పునాది జయశంకర్ కన్నుల్లో ఆవేశం కదలాడే రుద్రుడు ఆధిపత్య శక్తులపై అతను వీరభద్రుడు ఆలోచన అవసరాన్ని తెలిసిన నిబద్ధుడు తెలంగాణ కనుగొన్న తెలంగాణ కనుగొన్న అతను మరో బుద్ధుడు తెలంగాణ చెరువు తీరు మన జయశంకర్ సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిసే ఆ పాల పిట్టలల్లా తెలంగాణ ఉద్యమంలో మలిదశ పోరాటం ముల్కీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మర్కజీ హై స్కూలులోన మంటలు మాట్లాడే సిటీ కాలేజీలో నెత్తురు కొట్లాడే గైరు ముల్కి గోబ్యాకని ముందు కురికినాడు గైరు ముల్కి గోబ్యాకని ముందు కురికినాడు గైరు ముల్కి గోబ్యాక్లో కీలక పాత్ర పోషించింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ అవును తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ యొక్క పాత్ర అనిర్వచనీయం మలిదశ పోరాటంలో జయశంకర్ సార్ కనుక లేకపోయి ఉంటే ఒక దశ ఒక దిశ అనేది కూడా లేకపోయేది తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ యొక్క పాత్ర ఎంతో చూద్దాం ప్రొఫెసర్ జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎక్కడ సార్ స్వస్థలం ఎక్కడ సార్ స్వస్థలం సార్ జన్మం సార్ జననం 1934 ఆగస్టు 6వ తారీఖు నాడు 1934 ఆగస్టు 6వ తారీఖు నాడు జన్మించింది ఎక్కడ జన్మించింది సార్ ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామం వరంగల్ రూరల్ జిల్లాలో జన్మించాడు సార్ సార్ స్వస్థలం ఎక్కడ సార్ స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన వారు ప్రొఫెసర్ జయశంకర్ జయశంకర్ సార్ యొక్క విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది సార్ విద్యాభ్యాసం అంటే హనుమకొండలో జరిగింది ఎక్కడ జరిగింది హనుమకొండలో మర్కజీ ఇప్పటికీ ఉందండి హనుమకొండలోని మర్కజీ హై స్కూల్లో జరిగింది సార్ విద్యాభ్యాసం ఎక్కడ మర్కజీ హై స్కూల్ హనుమకొండ సార్ గురువు రషీద్ అల్ హసన్ సార్ గురువు ఎవరండి రషీద్ అల్ హసన్ ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నత విద్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగింది సార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అలీగఢ్ యూనివర్సిటీలో కూడా జరిగింది బెనారస్ హిందూ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్ట్ అనొచ్చు మనం ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాను గ్రూప్ టూలో ప్రొఫెసర్ కోదండ్రామ్ ఏ సబ్జెక్ట్లో నిష్ణాతుడన్నాడు ప్రొఫెసర్ కోదండ్రామ్ పొలిటికల్ సైన్స్లో నిష్ణాతుడు అదే జయశంకర్ సార్ అయితే ఇందులో ఉంటాడు జయశంకర్ సార్ యొక్క పీజీ ఇన్ ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం కాబట్టే సార్ ఏది చెప్పినా ఒక డాటాతో ఒక లెక్కతో ఒక స్పష్టతతో ఉండేది ఎకనామిక్స్ అంటే పక్కా టు పక్కా లెక్క డాటా అట్లా సార్ పీజీ ఎకనామిక్స్లో బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి పూర్తి చేసింది జయశంకర్ సార్ యొక్క జననం 1934 ఆగస్టు 6 స్వస్థలం ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామం వరంగల్ రూరల్ జిల్లా సార్ విద్యాభ్యాసం
హనుమకొండలోని మర్కజీ హై స్కూల్, సార్ గురు రషీద్ అల్ హసన్, సార్ పీజీ బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఏ సబ్జెక్టులో ఎకనామిక్స్లో పూర్తి చేసింది. సార్ చేపట్టిన అత్యున్నత పదవి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేపట్టిన అత్యున్నత పదవి. సార్ పిహెచ్డి కూడా చేసింది. ఏ సబ్జెక్ట్లో? ఎకనామిక్స్లో. ఎక్కడ చేసిండు? ఉస్మానియా యూనివర్సిటీలో ఎకనామిక్స్లో పిహెచ్డిని కంప్లీట్ చేసిండు. అదేవిధంగా ఇఫ్లు అంటున్నాం, ఈఎఫ్ఎల్యు. ఇఫ్లు అంటే ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. ఒకప్పుడు దీని పేరు సిఫిల్ అండి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ అని పేరు మార్చేరు. ఇప్పుడు ఇఫ్లు అంటున్నాం. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా పనిచేసింది. ఎట్లా పనిచేసింది? రిజిస్ట్రార్గా పనిచేసింది. సార్ తన పదవిలో చేపట్టిన అత్యున్నత పదవి, తన ఉద్యోగరీత్యా చేపట్టిన అత్యున్నత పదవి కాకతీయ కేయూకి, వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీకి వీసీగా పనిచేసింది, వైస్ ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది. సార్ కాకతీయ యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు తన జీవితంలో అత్యధికంగా ఎక్కడ సంతృప్తి చెందిందని మన పుస్తకాల్లో ఉంది, ఎగ్జామ్లో అడిగాను. తెలంగాణ తొలిదశ ఉద్యమం 1969లో జరిగింది. 1969 ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏ బాధ్యతలో, ఏ వృత్తిలో ఉన్నాడు అడిగాను. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగినప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వరంగల్లో ఉన్నటువంటి సికేఎం కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తాను, ఆ తర్వాత ఇదే సికేఎం కాలేజ్కు ప్రిన్సిపల్ కూడా అయ్యాను. ఏ కాలేజ్కి? వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సికేఎం కాలేజ్. సికేఎం అంటే ఏంది? చంద కాంతయ్య మెమోరియల్ కాలేజ్. చంద కాంతయ్య మెమోరియల్ కాలేజ్కి లెక్చరర్గా, ఆ తర్వాత ప్రిన్సిపల్గా పనిచేసింది అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. జయశంకర్ సార్ 1994లో పదవి విరమణ చెందింది. 1991 నుండి 1994లో కేయు కాకతీయ యూనివర్సిటీ వీసీగా పనిచేసింది, ఆ తర్వాత పదవి పూర్తయింది. ఇది సార్ యొక్క పర్సనల్ డేటా, వ్యక్తిగత సమాచారం. సార్ పెళ్లి చేసుకోలేదు. సార్ ఒక దత్తపుత్రుడు. సార్ ఒక పిల్లాన్ని దత్తత తీసుకుంది. సార్ యొక్క దత్తపుత్రుడు బ్రహ్మం. సార్ యొక్క దత్తపుత్రుడు ఎవరండి? బ్రహ్మం. సార్ యొక్క దత్తపుత్రుడు బ్రహ్మం. సార్ చేపట్టిన అత్యున్నత పదవి కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఏ యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా పనిచేసిను? ఇఫ్లు, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా పనిచేసిను. అదేవిధంగా అడిగిన మనకి ఎగ్జామ్, 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం జరుగుతున్నప్పుడు జయశంకర్ సార్ ఏం చేస్తున్నాడు? అప్పుడు జయశంకర్ సార్ వరంగల్లో ఉన్నటువంటి సికేఎం కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తుంది. సికేఎం అంటే చంద కాంతయ్య మెమోరియల్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తుంది. ఇదంతా కూడా సార్ యొక్క వ్యక్తిగత సమాచారం. సార్కి పెళ్లి కాలేదు. సార్కి దత్తపుత్రుడు ఉన్నాడు. ఎవరు ఇతని దత్తపుత్రుడు? బ్రహ్మం. ఇతని యొక్క దత్తపుత్రుడు ఎవరని? బ్రహ్మం. ఇది వ్యక్తిగత సమాచారం. సార్ యొక్క గురువు ఎవరంటాడు? సార్ యొక్క గురువు రషీద్ అల్ హసన్. రషీద్ అల్ హసన్ సార్ యొక్క గురువు. సార్ చేసిన ఉద్యమాలు ఏందో ఒకసారి చూద్దాం. జయశంకర్ సార్ చేసిన ఉద్యమాలు ప్రొఫెసర్ జయశంకర్ ఇతను చేసిన ఉద్యమాలు జయశంకర్ సార్ చేసిన ఉద్యమాలు ఏంటంటే, ఇంటర్మీడియట్ విద్యార్థిగా ఉన్నప్పుడే, మొట్టమొదటిసారిగా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఏమన్నాడు? గైరు ముల్కి గోబ్యాకని ముందు కురికి నావు, నిదురపోని రాత్రివై నిప్పులు చెరిగావు, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. సార్ మొట్టమొదటిసారిగా ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు? 1952లో 1952లో మొట్టమొదటిసారిగా ఏ ఉద్యమం జరిగింది? ఇడ్లీ సాంబార్ గోబ్యాక్.
ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమం జరిగింది. దీన్ని ఏమంటున్నాం మనం, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం అంటున్నాం. దీన్ని గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం అంటున్నాం. గైర్ ముల్కీ గో బ్యాక్ అని ముందు కురికినావు, గైర్ ముల్కీ గో బ్యాక్ అంటున్నాం, అంటే ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నాం. 1952లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమం వరంగల్లో జరిగింది. అప్పుడు జయశంకర్ సార్ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిగా, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిగా ఈ ఉద్యమంలో పాల్గొన్నాడు. జయశంకర్ సార్ పాల్గొన్న మొట్టమొదటి ఉద్యమం ఏదంటాడు, 1952లో వరంగల్లో జరిగినటువంటి ముల్కీ ఉద్యమంలో పాల్గొని ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదాన్ని ఇచ్చింది, గైర్ ముల్కీ గో బ్యాక్ అనే నినాదాన్ని ఇచ్చింది, అంటే ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఇంకేం చేసింది జయశంకర్ సార్, డిగ్రీ విద్యార్థి నాయకుడిగా 1954లో ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటున్నాం. ఎస్ఆర్సి అంటే ఏంటండి, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, దాన్నే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ లేదా ఫజల్ అలీ కమిషన్ అంటున్నాం. 1954లో ఎస్ఆర్సి హైదరాబాద్ స్టేట్కి వచ్చింది. ఏ రాష్ట్రానికి వచ్చింది, హైదరాబాదు రాష్ట్రంకి వచ్చింది. 1954లో ఎస్ఆర్సి హైదరాబాద్ రాష్ట్రానికి వస్తే డిగ్రీ విద్యార్థి నాయకుడిగా, డిగ్రీ విద్యార్థి నాయకునిగా 1954లో ఎస్ఆర్సి హైదరాబాద్కు వచ్చినప్పుడు డిగ్రీ విద్యార్థి నాయకుడిగా ప్రత్యేక తెలంగాణ కొరకు వినతి పత్రం సమర్పించాడు. ప్రత్యేక తెలంగాణ కొరకు వినతి పత్రాన్ని సమర్పించింది ఎవరికి, ఎస్ఆర్సికి ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఏమన్నాడు, హమ్ చాహే తో భీక్ మాంగకే జీయంగే లేకిన్ ఇన్ ఆంధ్రా వాళ్ళకే సాత్ నహి జీయంగే అన్నాడు. అవసరమైతే భిక్షం ఎత్తుకోనైనా బతుకుతాం, కానీ ఈ ఆంధ్రా వాళ్ళతోనే మేము బతకము అని చెప్పేసి ఖరాఖండిగా ఆనాడు ఎస్ఆర్సి ముందు, జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ ముందు తన వాదన వినిపించింది ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. ప్రొఫెసర్ జయశంకర్ సార్ డిగ్రీ విద్యార్థి నాయకుడిగా ఎస్ఆర్సి ముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదాన్ని వినిపించింది ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్. ఇంకేం చేసిండు జయశంకర్ సార్, 1969 ఉద్యమంలో పాల్గొన్నాడు. చాలా సందర్భాల్లో చెప్పింది జయశంకర్ సార్, ఆనాడు 1969 ఉద్యమంలో మా కళ్ళెదురుగానే చాలామంది ప్రాణాలు వదిలేరు. వాస్తవానికి నేను కూడా హైదరాబాద్ వెళ్లాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయినా, లేకపోతే నేను కూడా ఆ ఉద్యమానికి బలేవాణ్ణను. కాబట్టి ఎన్నో సందర్భాలు చెప్పింది, నేను ఉద్యమంలో పోల్చుకుంటే ఒక బిందువును మాత్రమే, నేను తెలంగాణ ఉద్యమంలో ఒక బిందువును మాత్రమే, ఒక అణువును మాత్రమే, ఎందుకంటే నాకన్నా ముందు వాళ్ళు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. కాబట్టి ఎప్పుడు కూడా జయశంకర్ సార్ నేను తెలంగాణ ఉద్యమ సారథినని ఎన్నడూ కూడా చెప్పలేదు. 1969 ఉద్యమంలో సికేఎం కాలేజ్ లెక్చరర్గా, తర్వాత ప్రిన్సిపాల్గా, సికేఎం కాలేజ్ లెక్చరర్గా, ఆ తర్వాత ప్రిన్సిపాల్గా ఉద్యమాన్ని నడిపించాను. 1969లో సికేఎం కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తూ విద్యార్థులు ఉద్యమ భావాలను రేకెత్తించింది ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఇంకేం చేసిండు జయశంకర్ సార్ చేసిన ప్రధాన ఉద్యమం, 1996లో దేవగౌడ ప్రకటన వచ్చింది. ఎప్పుడు వచ్చింది దేవగౌడ ప్రకటన, 1996లో. 1994లో సార్ ఉద్యోగం పదవీ విరమణ పొందిండు. 1996లో దేవగౌడ ప్రకటన వచ్చింది. ఎవరి ప్రకటన, దేవగౌడ ప్రకటన వచ్చింది. మనకు అడిగింది ఎగ్జామ్ ఎప్పుడు వచ్చింది దేవగౌడ ప్రకటన, 1996 ఆగస్టు 15వ తారీఖు నాడు ఎర్రకోట పైన జెండా ఎగురవేసినటువంటి ప్రధానమంత్రి దేవగౌడ మా థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం చిన్న రాష్ట్రాలకు అనుకూలం అని ప్రకటించింది. ఎప్పుడైతే ప్రధాని స్వయంగా చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ప్రకటించినో, అప్పుడు జయశంకర్ సార్ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరినీ ఏకం చేసి మలిదశ ఉద్యమానికి ప్రారంభోసింది. మలిదశ పోరాటానికి పునాదివే నీవు, భావాలను వెదజల్లే వెల్లువవైనావు. 1996లో మొట్టమొదటిసారిగా ఏం చేసిను,
మలిదశ పోరాటానికి పునాది వేసింది ఎవరంటే అది జయశంకర్ సారే. 1996 నుండి తాను చనిపోయేంత వరకు తెలంగాణ ఉద్యమానికే అనువనువున కష్టపడు సార్ అన్నాడు. నాకు జీవితంలో ఒకే ఒక కోరిక ఉంది, చనిపోయే లోపల నేను తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలన్న. కానీ దురదృష్టం ఏంటంటే జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే మరణించింది. ఎప్పుడు మరణించిండు జయశంకర్ సార్? జయశంకర్ సార్ మరణం, జయశంకర్ సార్ మరణం ఎప్పుడు మరణించింది సార్? 2011 జూన్ 21వ తారీఖు నాడు జయశంకర్ సార్ యొక్క మరణం. ఎప్పుడు చనిపోయింది సార్? యోగాడి అంటే జూన్ 21, 2011 జూన్ 21వ తారీఖు నాడు జయశంకర్ సార్ యొక్క మరణం. మళ్ళీ సార్ గుర్తుగా ప్రభుత్వం ఏం చేసింది? సార్ మరణించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎప్పుడు వచ్చింది తెలంగాణ రాష్ట్రం? 2014 జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సార్కి పెద్దపీట వేస్తూ అప్పటి వరకు మన అగ్రికల్చర్ యూనివర్సిటీకి, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఎన్జి రంగా పేరుంది. ఎవరి పేరుంది? ఎన్జి రంగా. ఈ ఎన్జి రంగా పేరును ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పెట్టుకున్నారు. గొప్ప రైతు ఉద్యమ నాయకుడు ఎన్జి రంగా. ఈ ఎన్జి రంగా పేరును వాళ్ళు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఏమని పేరుంది? ఎన్జి రంగా ఉంది. ఆ తర్వాత తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఎవరి పేరు పెట్టారు? ప్రొఫెసర్ జయశంకర్. ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా పేరు పెట్టారు. జయశంకర్ సార్ పేరు దేనికి పెట్టారు? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమని పేరు పెట్టుకున్నారు? ఎన్జి రంగా. మనమేమో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చుకున్నాం. ఎక్కడుంది అన్నాడు? ఎక్కడుంది ఇది? రంగారెడ్డి జిల్లాలో ఉంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ డివిజన్లో ఉంది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ డివిజన్లో ఏముంది? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇంకేం చేశారు? సార్ మరణం తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2016 అక్టోబర్ 11వ తారీఖు నాడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. 2016 అక్టోబర్ 11 నాడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఈ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో వరంగల్ జిల్లాను వేరు చేసి, ఏ జిల్లాను? వరంగల్ జిల్లాను వేరు చేసి, వరంగల్ జిల్లాను వేరు చేసి భూపాలపల్లి జిల్లాకు, భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ సార్ పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టింది? జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా నామకరణం చేసింది. సో జయశంకర్ సార్ పేరు పైన ఏ జిల్లా ఏర్పడ్డది? ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేశారు. జయశంకర్ సార్ మరణం తర్వాత తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి జయశంకర్ సార్ పేరును, కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా వరంగల్ జిల్లాను ఏర్పాటు చేసి, వరంగల్ జిల్లాను వేరు చేసి అందులో భూపాలపల్లి జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును పెట్టి 2016 అక్టోబర్ 11వ తారీఖు నాడు భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా నామకరణం చేశారు. ఇది సార్ చేసినటువంటి ఉద్యమాలు. ఇవి సార్ చేసిన ఉద్యమాలు. సార్ రాసిన పుస్తకాలు ఏమన్నాడు? ప్రొఫెసర్ జయశంకర్ సార్ రాసిన పుస్తకాలు ఏమన్నాడు? సార్ రచనలు, జయశంకర్ రచనలు, జయశంకర్ రచనలు ఏమన్నాడు? ఏం చేసిండు జయశంకర్ సార్ యొక్క రచనలు? సార్ ఆటోబయోగ్రఫీ, ఆత్మకథ అంటాం. సార్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏదండి? సార్ యొక్క ఆటోబయోగ్రఫీ ఒడవని ముచ్చట. ఒడవని ముచ్చట. ముచ్చట అంటే ఏంటండి? డిస్కషన్. తెలంగాణ అంటేనే ఒడవని ముచ్చట. సార్ తన ఆత్మకథను, ఆటోబయోగ్రఫీని ఏ పేరుతో రాసుకున్నాం? ఒడవని ముచ్చట అనే పేరుతో రాసుకున్నాం. ఆ తర్వాత జయశంకర్ సార్ మరణించింది. దీన్ని ఎవరు సంకలనం చేసినట్టు? దీన్ని సంకలనం చేసింది, ఎడిటింగ్ అంటాం కదా, దీన్ని ఎడిట్ చేసి ముద్రించింది, దీన్ని సంకలనం చేసింది కొంపల్లి వెంకట గౌడ్. కొంపల్లి వెంకట్ గౌడ్ దీన్ని సంకలనం చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ యొక్క ఆత్మకథ ఒడవని ముచ్చట
దీన్ని సంకలనం చేసింది కొంపల్లి వెంకట గౌడ్. సార్ యొక్క రచనలు, సార్ యొక్క రచనలు, సార్ యొక్క ప్రధానమైనటువంటి రచన, మార్కెట్లో బాగా అమ్ముడుమైన రచన తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్. ఈ పుస్తకం దొరకకపోతే జిరాక్సులు చేసి మరీ చదివారు. ఏ పుస్తకం అండి? తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ప్రొఫెసర్ జయశంకర్ సార్. సార్ రాసిన మరొక పుస్తకం తల్లడిల్లుతున్న తెలంగాణ. తల్లడిల్లుతున్న తెలంగాణ, తల్లడిల్లుతున్న తెలంగాణ ఎవరితో కలిసి రాసిండు? ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ సింహాద్రితో కలిసి రాసిండు. ప్రొఫెసర్ సింహాద్రితో కలిసి రచించాడు. ప్రొఫెసర్ సింహాద్రితో కలిసి ఏ పుస్తకాన్ని రచించిండు? తల్లడిల్లుతున్న తెలంగాణ అనే పుస్తకాన్ని రాసింది ప్రొఫెసర్ జయశంకర్. ఇదే జయశంకర్ రాసినటువంటి మరొక ప్రధానమైనటువంటి పుస్తకం విస్తృత స్థాయి అంగీకారం నిజానిజాలు. విస్తృత స్థాయి అంగీకారం, విస్తృత స్థాయి అంగీకారం నిజాలు అనే పుస్తకాన్ని రాశాను. ఏ పుస్తకం రాశాను? విస్తృత స్థాయి అంగీకారం నిజానిజాలు అనే పుస్తకాన్ని రాశాను. అదేవిధంగా సార్ ఇచ్చినటువంటి ఉపన్యాసం, సార్ ఇచ్చినటువంటి స్పీచ్ పుస్తక రూపంలో బాగా ఫేమస్ అయింది. సార్ ఇచ్చిన ఉపన్యాసం గోదావరి కనిసభలో సార్ ఒక ఉపన్యాసాన్ని ఇచ్చింది. ఆ ఉపన్యాసం అనేది పుస్తక రూపంలో వచ్చింది. ఆ పుస్తకం ఏంటంటే తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది అనే పుస్తకాన్ని ప్రింట్ చేయడం జరిగింది. ఎక్కడ ఇచ్చినటువంటి ఉపన్యాసం? జయశంకర్ సార్ గోదావరి ఖని సభలో. ఏ సభలో? గోదావరి ఖని సభలో ఒక ఉపన్యాసం ఇచ్చింది. ఆ ఉపన్యాసం ఏ పుస్తక రూపంలో వచ్చిందంటాడు? తెలంగాణలో ఏం జరుగుతుంది అనే పుస్తక రూపంలో వచ్చింది. సో సార్ రాసిన ప్రధానమైన పుస్తకాలు ఏంది? తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తల్లడిల్లుతున్న తెలంగాణ ప్రొఫెసర్ సింహాద్రితో కలిసి, విస్తృత స్థాయి అంగీకారం నిజానిజాలు. అదేవిధంగా సార్ యొక్క ఆటోబయోగ్రఫీ ఒడవని ముచ్చట. సార్ ఇచ్చిన ఉపన్యాసం ఏ పుస్తక రూపంలో వచ్చింది? సార్ ఇచ్చినటువంటి ఉపన్యాసం గోదావరి ఖని సభలో ఇచ్చినటువంటి ఉపన్యాసం తెలంగాణలో ఏం జరుగుతుంది అనే పుస్తక రూపంలో రావడం జరిగింది. అదేవిధంగా సార్ యొక్క జీవిత చరిత్రను సంకలనం చేశారు, కవితా సంకలనం చేశారు. ఏ పేరుతోని? జయశిఖరం అనే పేరుతో, జయశిఖరం అనే పేరుతో కవితా సంకలనం చేశారు, కవితా సంకలనం చేశారు. జయశిఖరం అనే పేరుతో కవితా సంకలనం చేశారు. ఎవరు చేశారు? వేముగంటి మురళీకృష్ణ. వేముగంటి మురళీకృష్ణ ఏం చేశాను? జయశంకర్ సార్ యొక్క కవితా సంకలనం, జీవిత చరిత్రను కవితా సంకలనం చేసింది. ఏ పేరుతోని? జయశిఖరం అనే పేరుతో కవితా సంకలనం చేసింది. ఇవి జయశంకర్ సార్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రచనలు.